వెల్కమ్ టు యోయో టీవీ. యానాం అనేది పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక జిల్లా. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. ఇక్కడ నివసించే జనాభా చాలా మంది తెలుగు మాట్లాడతారు. దీనికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఫ్రెంచ్ తెలుగు సంస్కృతుల మేళవింపు యానంలో కనిపిస్తుంది. 1936లో యానాం జనాభా 5,220. 1995 2005 అభివృద్ధి నివేదికల ప్రకారం పాండిచ్చేరిలో ఉత్తమ నియోజకవర్గంగా గుర్తించబడింది. కొత్త పథకాలకు ప్రయోగాత్మక కేంద్రంగా ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోనే యానాం ఉన్నా ఇది ఆంధ్రప్రదేశ్లో కాకుండా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. యానాం భౌగోళికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉండినప్పటికీ పాలనా పరంగా అది పుదుచ్చేరితో అనుసంధానింపబడి ఉంది. యానాం, కారైకాల్, మాహే పుదుచ్చేరిలను కలిపి యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరిగా వ్యవహరిస్తారు. ఇవి భిన్న రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ పరిపాలనా పరంగా పుదుచ్చేరిని కేంద్రంగా చేసుకుని ఉన్నాయి. ఇలా ఈ ప్రాంతాలు ప్రత్యేకంగా ఉండటానికి కారణం ఇవి ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీలుగా ఉండటమే. వీటిలో ఒకటైన యానాంను పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కలిపేయకుండా ప్రత్యేకంగా ఉంచటానికి పలు కారణాలున్నాయి. యానాం 2 దశాబ్దాల పాటు ఫ్రెంచ్ వారి పాలనలో ఉండి 1954లో విమోచనం చెంది స్వతంత్ర భారతావనిలో విలీనం చెందింది. ఫ్రెంచ్ వాళ్ళు తమ కాలనీలైన యానాం, పాండిచ్చేరి, మాహే, కారైకాలను వదిలి వెళ్లిపోయేటప్పుడు భారత ప్రభుత్వంతో 1956 మే 28న విలీన ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో 2వ నిబంధన ప్రకారం ఈ ప్రాంతాలన్నీ 1 నవంబర్ 1954కు పూర్వం ఉన్న పరిపాలనా స్థితిని కలిగి ఉండాలి. 1954కు పూర్వం అంటే అప్పుడు ఆ ప్రాంతాలను మిగిలిన స్వతంత్ర భారతావనిలో కలవకుండా ప్రత్యేకంగా ఫ్రెంచ్ వారిచే పరిపాలింపబడి ఉన్నాయి. భారత స్వాతంత్ర్యానికి ముందు కూడా ఇవి బ్రిటిష్ వారి పాలనకు అతీతంగానే పరిగణింపబడ్డాయి. ఈ ప్రాంతాల ప్రత్యేకతను నిలబెట్టమని ఫ్రెంచ్ వారు కోరటం జరిగింది. అంటే ప్రత్యేక పరిపాలనా స్థితి కల్పించాలనేది ఫ్రెంచ్ వారు వెళ్లిపోయే ముందు అడిగిన చివరి కోరిక. దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం 1963 జూలై 1లో జరిపిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలను యూనియన్ ను టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరిగా ఏర్పరచింది. అలా వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పరచడం ద్వారా ప్రత్యేక స్థితి కల్పించి ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఇచ్చిన మాటను భారత ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఇంతేకాక ఈ ఒప్పందంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో అప్పటిదాకా ఉండిన ఫ్రెంచ్ సంస్కృతిని కాపాడమని కోరింది కూడా. అప్పట్లో నెహ్రూ కూడా ఈ ప్రాంతాలను విండోస్ ఓపెన్ టు ఫ్రాన్స్ అని అభివర్ణించారు. ఎంత చేసినా ఫ్రెంచ్ ప్రభుత్వం సంతృప్తి చెందక 1962లో ఈ ప్రాంత ప్రజలకు భారత పౌరులుగా ఉంటారా లేక ఫ్రెంచ్ పౌరులుగా మారిపోతారా అని ఒక ఆప్షన్ ఇచ్చింది. అప్పటిదాకా ఫ్రెంచ్ సంస్కృతి సాంప్రదాయాలను తరతరాలుగా జీర్ణించుకున్న కొంతమంది ఫ్రెంచ్ పౌరసత్వాన్ని తీసుకున్నారు. అప్పట్లో యానాం నుంచి 19 కుటుంబాలు ఫ్రెంచ్ పౌరసత్వాన్ని పొందాయి. దీని గురించి మొదట్లో ఎక్కువ మందికి తెలియకపోవడంతో ఆ తర్వాత కూడా కొద్దిమంది ప్రయత్నించి ఫ్రెంచ్ పౌరసత్వాన్ని పొందారు. 1987 లెక్కల ప్రకారం యానాంలోని ఫ్రెంచ్ పౌరుల సంఖ్య 91. వీరి సంతతిలో చాలా మంది ఫ్రాన్స్లో జీవిస్తున్నారు. అయినప్పటికీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లోనే తమ మూలాలున్నాయన్న విషయాన్ని వారు విస్మరించలేదు. వీరుండేది ఫ్రాన్స్లో అయినా ఎక్కువ మంది ఇక్కడే వారినే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇలాగా ఫ్రెంచ్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి పెద్ద పోటీ కూడా ఉండేది. యానాంలో ఉన్న ఫ్రెంచ్ పౌరులకు ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి నెల నెల పింఛన్ కూడా అందుతుంది. ఇక ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాల్లో విలీనం చేయాలని మొరార్జీ దేశాయ్ టైంలో ఒక ప్రయత్నం జరిగింది. అంటే యానాన్ని ఆంధ్రాలోను, పుదుచ్చేరి, కారైకాల్లను తమిళనాడులోను, మాహేను కేరళలోను కలిపేయటానికి ప్రయత్నం జరిగింది. దానిని ఈ ప్రాంత ప్రజలు ముక్త కంఠంతో ప్రతిఘటించారు. మొరార్జీ దేశాయ్ కూడా 1956 నాటి ఒప్పందాన్ని చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని అంటారు. ఇక యానాం కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడానికి మరొక ప్రధాన కారణం కూడా ఉంది. యానాం విమోచన ఉద్యమం సమయంలో 1948లోనే భారత ఫ్రెంచ్ ప్రభుత్వాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి.
దీని ప్రకారం ఈ ప్రాంత ప్రజలు రెఫరెండం ద్వారా వారు భారతదేశంలో కలవాలా లేదా అనే విషయాన్ని తేల్చుకోవాలి. తదనుగుణంగా జూన్ 19, 1949లో అప్పటికొక ఫ్రెంచ్ కాలనీగా ఉన్న చంద్రనాగూర్ సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనమైపోయింది. పోలైన ఓట్లలో 7,500 ఓట్లు భారతావనిలో విలీనానికి అనుకూలంగాను 114 ఓట్లు వ్యతిరేకంగాను పోలయ్యాయి. ఈ విధంగా ఆ ప్రాంతానికి ఉన్న ఫ్రెండ్స్ కనెక్షన్ విడిపోయింది. అలా తొందరపడి రిఫరెండం జరిపేసుకోవటం వల్ల చంద్రనాగూరు అఖండ భారతావనిలో ఉండే మున్సిపాలిటీల్లో ఒకటిగా కనుమరుగైంది. ఇక మిగిలిన 4 ప్రాంతాలు ఫ్రెంచ్ వారిని అంత సులభంగా చేజార్చుకోవడానికి ఇష్టపడలేదు. భారత ప్రభుత్వం కూడా పరిస్థితులు మారే వరకు ఎదురు చూస్తుంది. హైదరాబాద్ లాగా సైనిక బల ప్రయోగానికి సాహసించలేదు. అందున ఇది దేశాల నడుమ వ్యవహారం కావడంతో సంయమనం పాటించింది. చంద్రనాగూర్లోని స్థానిక నాయకులందరూ పొరుగునున్న బెంగాల్ రాష్ట్ర కమ్యూనిస్టు నాయకుల ప్రభావంలో ఆ ప్రాంతాన్ని విదేశీ పాలన చెర నుండి విడిపించి పొరుగు రాష్ట్రమైన బెంగాల్లో విలీనం చేయడంలో కృతకృత్యులయ్యారు. కానీ అప్పటి యానం నాయకులు పొరుగున ఉన్న ఆంధ్ర నాయకుల ప్రభావంలో కాక పాండిచ్చేరిలోని నాయకుల నాయకత్వంలో నడిచారు. 1948 భారత ఫ్రెంచ్ ఒప్పందం ప్రకారం రిఫరెండం ప్రక్రియకు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి. దీన్ని బట్టి చూస్తే అప్పటి యానాం నాయకులు ఆంధ్ర వైపు ఎక్కువగా మొగ్గు చూపున్నట్లయితే చంద్రనాగూర్ వలనే యానాం కూడా ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యేది. కాకినాడ మున్సిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని భారతావనిలో కలిపేసుకోవాలని తీర్మానం చేసింది. కానీ అప్పటి యానాం నాయకులు ముందు చూపు కలిగి పాండిచ్చేరితో ఉన్న సంబంధాలను తెంపుకోలేదు. పాండిచ్చేరితో తమ అనుబంధాన్ని తెంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా అయితేనే యానాం ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. ఇది వారి దార్శనికతకు రాజకీయ పరిణితికి నిదర్శనంగా చెప్పబడుతుంది. పుదుచ్చేరి నాయకులు ఈనాటికి కూడా యానాన్ని తమలో ఒక అంతర్భాగంగానే చూస్తున్నారు తప్ప వేరుగా చూడలేదు. యానా ప్రజలు కూడా అలానే భావిస్తున్నారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.